దేశీయ టెలికాం మార్కెట్లో చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది ఇప్పటికే దేశీయ మేకర్లు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అడుగులు నెమ్మదిగా వేస్తున్న తరుణంలో చైనా కంపెనీలు ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ మీద పెత్తనాన్ని చెలాయిస్తూ పోతున్నాయి ఇందులో భాగంగా టాప్ కంపెనీలు క్షియోమీ ప్లస్ ఒప్పో హువాయిలు ఇండియాలో దూసుకుపోతున్నాయి ఈ దిగ్గజాల్లో క్షియోమీ ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది ఈ చైనా కింగ్ మేకర్ తానే కింగ్ నంటూ మరొక్కసారి తన ప్రత్యేకతను చాటుకుంటుంది భారత్లో స్మార్ట్ఫోన్ బ్రాండ్లో క్షియోమీమ్ మళ్లీ నెంబర్ వన్ గా నిలిచింది పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఐడీసీ డేటా ప్రకారం వరుసగా నాలుగవసారి కూడా తన అత్యున్నత స్థానాన్ని నిలబెట్టుకుంది రెండు వేల పద్దెనిమిది రెండవ త్రైమాసికంలో దేశంలో ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం వాటాతో ఈ ఘనతను దక్కించుకుంది నూట ఏడు పాయింట్ ఆరు శాతం వృద్ధితో కోటి స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లో విక్రయించింది అలాగే ఆన్లైన్ మార్కెట్ లో కూడా ప్రథమ స్థానంలో నిలిచింది ఈ సెగ్మెంట్ లో షియోమి యాభై ఐదు పాయింట్ ఆరు శాతం వాటా కైవసం చేసుకుంది ఆన్లైన్ మార్కెట్ లో వరుసగా ఏడవ క్వార్టర్ లో ఈ ఘనతను సాధించింది షియోమి ఈ క్వార్టర్ లో రెడ్మీ ఫైవ్ ఏ రెడ్మీ నోట్ ప్రో రెడ్మీ నోట్ ఫైవ్ రెడ్మీ నోట్ ఫైవ్ ప్రో డివైస్ ల టాప్ విక్రయాలతో ఈ రికార్డును దక్కించుకుంది షియోమి అయితే శాంసంగ్ మాత్రం రెండవ స్థానంతో సరిపెట్టుకుంది ఇరవై మూడు శాతం మార్కెట్ షేర్తో ఎనభై లక్షల స్మార్ట్ ఫోన్లను షిప్మెంట్ చేసింది శాంసంగ్ నాలుగు పాయింట్ రెండు మిలియన్ల యూనిట్లు పన్నెండు పాయింట్ ఆరు శాతంతో వివో మూడవ స్థానంలో నిలిచింది ఐడీసీ ప్రకారం భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఏడాది రెండవ త్రైమాసికంలో ఇరవై శాతం వృద్ధిని సాధించింది కాగా భారత మార్కెట్ లోకి మొత్తం ముప్పై మూడు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు వచ్చాయి బలమైన ఉత్పత్తులతో ఆన్లైన్ బ్రాండ్ విక్రయ లు ప్రత్యేకమైన లాంచింగ్ల ద్వారా ఈ వృద్ధి సాధించినట్లు ఐడీసీ వ్యాఖ్యానించింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో చిన్న సంస్థలతో పోలిస్తే టాప్ ఫైవ్ బ్రాండ్స్ డెబ్బై తొమ్మిది శాతం విక్రయాలు సాధించాయని ఐడీసీ ఇండియా అసోసియేషన్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి పేర్కొన్నారు